हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू यमी क्लासिक्स तेलुगु नेन मी प्रिया शिवशंकर इवाल्टी मन चानल्लो गो पूजा विधानानी तेलुसुकुंदाम गोमातनी कामधेनुवु अनी कूडा अंटारु गोमातलो सकल देवतलु उंटारनी मन पुराणाल्लो विवरिंचारु अटुवंटी गोमातनु पूजिस्ते सकल दोषालु तोलगी మంచి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తారు మీకు ఎటువంటి తీరని కోరికలు ఉన్నా సంతానం లేకపోయినా ఉద్యోగం వ్యాపారం ఇంటి సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా నేను చెప్పే పూజా విధానాన్ని పాటిస్తూ గోపూజని చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి మరి ఆ పూజా విధానం ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఈ పూజా విధానానికి మనము ఆవు దూడ బొమ్మని తెచ్చుకునేటప్పుడు దూడతో కూడా కలిపి ఉండే ఆవు దూడ బొమ్మని తెచ్చుకోవాలి ఆవు దూడ బొమ్మలో చాలా రకాలు ఉన్నాయి వెండి కంచు ఇలాంటి బొమ్మలు కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా సంతానం లేని వారు ఇలా దూడతో ఉండే బొమ్మను తెచ్చుకొని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మనం పూజ కోసం తెచ్చిన ఏ ప్రతిమలు గాని గవ్వలు గాని శంకులు గాని ముందుగా పాలతో శుద్ధి చేసుకున్న తర్వాతే మనం పూజ అనేది చేయాలి అందువలన ముందుగా గోవుని పాలతో శుద్ధి చేసుకోవాలి మీరు ఈ పూజా విధానాన్ని పాటించాలి అనుకుంటే ఖచ్చితంగా కొత్త బొమ్మను తీసుకొనొచ్చి ఇంట్లో శుద్ధి చేసుకున్న తర్వాత పూజా విధానాన్ని పాటించాలి ముందుగా ఇంట్లో ఉండే ప్రతిమని వాడకూడదు పాలతో శుద్ధి చేసుకున్న తర్వాత నీళ్ళతో చేసుకోవాలి తరువాత పసుపు చందనం కుంకుమ బొట్లతో గోమాతని పూజించాలి ఈ గోపూజకి మీ నక్షత్రం రోజున ప్రతిమను తెచ్చుకోవాలి అలా కుదరని పక్షంలో పౌర్ణమి రోజున తీసుకొనొచ్చి పూజించుకోవాలి ఈ పూజను ఖచ్చితంగా 27 రోజులను పాటించాలి ఇలా కుంకుమ బొట్లతో పూజించిన తరువాత ఆకు వక్క పూలు పండ్లతో గోమాతని పూజించుకోవాలి సంతానం లేని వారు మన కృష్ణయ్యను పూజిస్తే కూడా మంచి ఫలితాలను పొందవచ్చు అలంకరించుకున్న తరువాత దీప ధూప నైవేద్యాలతో గోపూజని చేసుకోవాలి ఈ పూజని ప్రారంభించే రోజున మీ తీరని కోరిక ఏదైతే ఉందో ఒక పేపర్లో రాసి దాన్ని గోపు పాదాల దగ్గర ఉంచండి పూజను పాటించేటప్పుడు మీరు పఠించాల్సిన మంత్రం ఓం సురభ్యై నమః ఓం సురభ్యై నమః ఈ మంత్రాన్ని పఠిస్తూ 27 రోజుల పాటు గోపూజని చేసుకోవాలి ఇలా గోపూజ చేసిన తరువాత 28వ రోజున మీరు గోమాత పాదాల దగ్గర పెట్టిన పేపర్ని ఒక పసుపు క్లాత్లో కట్టి వేప చెట్టుకి కట్టండి అలా చేస్తే మీ తీరని కోరికలు
తొందరలోనే నెరవేరుతాయి. ఇంట్లో నిత్యం గోమాతని పూజించడం వలన సకల దోషాలు తొలగి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని మన పురాణాల్లో వివరించారు. ముఖ్యంగా సంతానం లేని వారికి గోపూజ చేసుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి అని అంటారు. ఈ గోమాత పూజా విధానాన్ని చక్కగా 27 రోజులు పాటించిన వారికి సత్ఫలితాలు కలుగుతాయి. మరి గోపూజ గురించి చాలా చక్కగా తెలుసుకున్నాం కదండి. మరిన్ని విషయాల కోసం అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.